ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది బస్ యాత్ర పెడతామని చెప్పి అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏం మొహం పెట్టుకొని నువ్వు బస్ యాత్ర పెడతావు? నీ పిఏలు 2,000 కోట్లు తిన్నారనే, లేకపోతే నువ్వు 1,00,000 కోట్లు తిన్నావనే, మరి ఏ రకంగా ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడతావు? నీ పిఏనే 2,000 కోట్లతో పట్టుబడి పడ్డాడు, మరి పిఏకే 2,000 కోట్లు ఉందంటే నువ్వు ఎంత, నేను మీ అబ్బాయి ఎంత సంపాదించి ఉన్నారు? ఈరోజు ప్రజలు నేను చేదరించుకుంటున్నారు. మీరు బస్ యాత్ర చేస్తుంటే ఎవడు ఇక్కడ పట్టుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలు చేదరించుకుంటున్నారు. ఏ పరిస్థితిలో నువ్వు ఏం చేసుకున్నా కూడా ప్రజలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైపోయారు ప్రజలకి. ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. దానికి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు ఏమో ఉన్నదో కూడా తెలియజేస్తాం. గ్రీన్ కార్పొరేషన్ అని చెప్పి కొత్తగా కార్పొరేషన్ ఒకటి, సోలార్ గ్రీన్ కార్పొరేషన్ ఒకటి మననే క్యాబినెట్లో ఆమోదం అయింది. మరి మొత్తం కూడా 10,000 మెగావాట్ తోటి మన రాష్ట్రంలో సోలార్ పవర్ ఎనర్జీ మరి ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో కూడా దర్శి అండ్ కనిగిరి ప్రాంతంలో కూడా సోలార్ పవర్ దాదాపు అక్కడ పోయి ఇక్కడ 1,000 మెగావాట్లు కూడా పెట్టడం జరుగుతుంది. దాదాపు మొత్తం మీద 36,000 కోట్ల దాకా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు సోలార్ పవర్ని తీసుకురావడం జరుగుతుంది. కేవలం